మీరు ఎవరికీ భయపడనక్కర్లేదు. మీరు చూసింది చూసినట్టుగా, జరిగింది జరిగినట్టుగా చెప్పండి. మీకు పూర్తి రక్షణ నేను కల్పిస్తాను. ఒరేయ్ సత్యగా, తమ్ముడు పేట్రో, సుబ్బయ్య, పెద్దయ్య, నాగమహదమ్మా, అక్క సువార్తమ్మా, యేసబో, లేండి, అందరూ జరిగింది చెప్పండి. దండాలండి బాబు, నా పుట్టి బుద్ధి జరిగిన తర్వాత ఇలాంటి గౌరవం ఎప్పుడు చూడలేదయ్యా. ఆ కొండల రాయుడు వాడి మనసులో జంతువు నరికినట్టు మా వాళ్ళందరూ నిన్న నరికి పారేశారయ్యా. కొండల రాయుడు నా మగుని నా కళ్ళ ముందే చంపేశాడయ్యా. మా ఊళ్ళందరినీ అరటి తోపుల్లో పడేసి ముక్కలు ముక్కలు కింద నరికారయ్యా. బాబు గారు, ఆ కొండల రాయుడు వాళ్ళ మనుషులు మా వాళ్ళు బతికుంటగానే గడ్డి మేటలు లేచి తగలేశారు బాబు. దళితులు మాత్రమే చెప్పారు, మరి అగ్రకులాల వాళ్ళెవరూ లేరా? నమస్కారం. నమస్తే. సాక్ష్యం చెప్పడానికి వచ్చాను. మీ పేరు? అరుణా కొండలరాయుడు. మీ దేవురేనా? అవును, దళితుల చావుకి ప్రధాన కారకులు నా భర్త కొండలరాయుడు, నా తండ్రి రాఘవయ్య. అంటే మీ భర్త మీ తండ్రి? సారీ కమిషనర్ గారు, చుట్టరికాలు చెప్పుకోవడానికి రాలేదు, సాక్ష్యం చెప్పడానికి వచ్చాను. ప్లీజ్ నోట్ చేసుకోండి. వాళ్లే కుట్రదారులని నేరస్తులని మీరు ఎలా చెప్పగలరు? కుట్ర చేయడం నా చెవులతో విన్నాను, నరికేయడం నా కళ్లతో చూశాను. ఈ నిజాన్ని మీరు ఎక్కడికొచ్చి చెప్పమన్నా చెప్తాను. ఐఎమ్ ద విట్నెస్, ప్లీజ్ రికార్డ్ ఇట్. థ్యాంక్ యూ అరుణ గారు, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఈ అమాయకులకు న్యాయం జరిగేలా చూడండి కమిషనర్ గారు, అదే మీ నుంచి నేను కోరుకునేది. నమస్కారం. అమ్మాయి గారు, ఎవరూ భయపడలేదు, అందరూ ఉన్నది ఉన్నట్టు కమిషనర్ చెప్పేశారు. వాళ్ళందరూ సాక్ష్యం కంటే మీ ఆవిడ చెప్పిన సాక్ష్యమే మీకు ప్రమాదం. వాడా రిపోర్టు యాతతీజుగా గవర్నమెంట్ వారికి సబ్మిట్ చేస్తే మీరు, ఈ ఊరి పెద్దలు, నేను అందరం ఇరుక్కుంటాం. అంతేకాదు, మీ ఆవిడ కోర్టు కూడా వచ్చి సాక్ష్యం చెబితే మీ మెడకు ఉరితాడు ఖాయం. దాని సంగతి నేను చూసుకుంటాను, వాడి సంగతి నువ్వు చూసుకో. అర్థమైందా? అలాగే సార్. కమిషనర్ బాబు, నమస్కారం బాబు. అయ్యా, మాకు న్యాయం చేయండి అయ్యా. న్యాయం గెలుస్తుంది భీముడు, దోషులు ఉరికమ్మ వెక్కి తీరుతాం. వెళ్తున్నా, ఈ రోజే రిపోర్ట్ సబ్మిట్ మంచిదయ్యా. బాబు, తమరితో తోడుగానే వస్తానయ్యా. నూను వద్దు, నువ్వు అలా రాకూడదు. మీ రెండు వర్గాల్లో ఏ వర్గం వాళ్ళు నాకు తోడుగా రాకూడదు. అయ్యే గారికి స్టేట్ రక్షణ కల్పించింది అంటే అది స్టేట్ బాధ్యత. స్టేట్ అంటే ఎవరు? మా పోలీస్ డిపార్ట్మెంట్, మేము రక్షణ కల్పిస్తాం సార్. జీ పెద్దన్ సార్, వస్తాను. నమస్కారం. ఎందుకమ్మా? కమిషనర్ కి సాక్ష్యం చెప్పిందని ఆ రాయుడు హింస పెడుతున్నాడు, దాని ప్రాణం తీసరా తీసేస్తాడు, కాపాడు బాబు. ఎక్కడమ్మా? ఆ రాయుడు గారి. నాకు వ్యతిరేకంగా ఎందుకు సాక్ష్యం చెప్పావే? అంటే నీ మొగుడికి ఉరిపడాలి, వాడు చావాలి. నేను కట్టిన తాళి తెంచేసుకుని, నేను పెట్టిన బొట్టు తుడిపేసుకుని, నలుగురిలో నువ్వు మొంట మొయ్యాలి, నాలుగు గొడవల మధ్య వాడితో చాటుగా కొలకాలి. ఇప్పుడు నిన్ను నేను చంపుతానే, నీ చావుకు సాక్ష్యం. వచ్చేశాడే నీ రంకు మొగుడు, రంకెలేస్తున్నాడు. అమ్మగారు రా, నాకు తెలుసు నువ్వు వస్తావని. రంకులో ఉన్న లింక్ లాంటిది. మళ్ళీ ఎలాంటి కోత కూసావంటే నేను నోలుకు చీరేస్తాను. రై, మా ఇద్దరి మధ్య ఉన్న సంబంధం నీ చెప్పు సంబంధం కాదురా? నీలాంటి ఎదవ కాదురా ఈ భీముడు. లేకపోతే నువ్వెందుకు వచ్చావురా? పెళ్ళా మీద ముగుడు చెయ్యేస్తే మధ్యలో ఉండి కాలడ్డం పెట్టడానికి నువ్వెవడివి?
నా పెళ్ళాం నా ఇష్టం, దీన్ని నరుక్కుంటాను చంపుకుంటాను, ఏమైనా చేస్తా నా ఇష్టం. అరుణమని పెళ్ళామే కాదురా, మా గూడెం ప్రజల కోసం సాక్ష్యం చెప్పడానికి వచ్చిన దేవత. ఆ సాక్ష్యాన్ని కాపాడుకోవటం మా బాధ్యత. రే, మళ్ళీ అమ్మాయి గారి మీద చెయ్యేశావో? ఏం చేస్తావురా? అంటే నా ఉద్యోగం పీకించి నన్ను జైలుకు పంపించాలనే గాని ఉద్దేశం? న్యాయాన్ని కాపాడుకోవడం న్యాయమే, కానీ నన్ను నేను కాపాడుకోవడం అసలైన న్యాయం. భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పాడో తెలుసా? కర్మ అంత కర్మ. కమిషనర్ బాబు, కమిషనర్ బాబు, కమిషనర్ బాబు, ఏమిటి బాబు ఈ ఘోరం? మాకు న్యాయం చేయాలని వచ్చి మా కోసం బలైపోతున్నావా కమిషనర్ బాబు? బాబు 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 ఇప్పుడు బాబు రాజ్యాంగం ప్రకారం బాబు చట్టం ప్రకారం మీకు న్యాయం చేద్దామనుకున్నాను కమిషనర్ బాబు. బాబు బాబు, కానీ వాళ్ళు నన్ను అలా చెయ్యనీయలేదు. ఇప్పుడు కమిషనర్ బాబు, కమిషనర్ బాబు, పోరాటమే మార్గం. కమిషనర్ బాబు, మిస్టర్ అప్పారావు, యువర్ అండర్ అరెస్ట్. ఏట్రా నారిగా, ఎవరిని అరెస్ట్ అంటున్నావు? నిన్నేరా అప్పిగా. ఏరా, రాత్రి మందు ఎక్కువైందా లేక మైండ్ క్రాక్ ఇచ్చిందా? బాధ్యత తెలిసింది. పవిత్రమైన ఈ మూడు సింహాల ఎంబ్లం ధరించి ఇన్నాళ్ళు నీ దగ్గర కుక్కలా పనిచేశాను రా. ఈ రోజు నుంచి నిజమైన పోలీస్ సింహంలా నా డ్యూటీ నేను చేస్తాను. నేను వేసుకున్న ఈ యూనిఫామ్ కి
నేను తీసుకునే జీతానికి సరైన న్యాయం చేస్తాను. ఆ కమిషనర్ కూడా ఇలాగే న్యాయం చేస్తానన్నాడు. నేను న్యాయం చేశాను తెలుసుగా. ఆ అది చూసారా, అది చూసే నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. అయితే నీకు న్యాయం చేస్తాను, పై అధికారిపై తిరగబడ్డావని నిన్ను కాల్చి పారేస్తాను. నీ రివాల్వర్ ఇక్కడుంది. చంపేస్తాను, అందరినీ చంపేస్తాను, చంపేస్తాను, అందరినీ చంపేస్తాను, అందరినీ చంపేస్తాను. ఇదేదో పెద్దవారం లాగుంది. కానిస్టేబుల్స్, ఒరే కానిస్టేబుల్స్, ప్రజలే పోలీసులు, అటు చూడు. ఇన్స్పెక్టర్, హత్యా నేరం, రాజ్యాంగ ద్రోహం, ప్రజాద్రోహం నేరాల కింద ప్రజలే నిన్ను అరెస్ట్ చేశారు. భీముడు? అవునరా, మహాభారతంలోని భీముడి ఖండబలాన్ని, బానిసత్వంపై తొలి తిరుగుబాటు చేసిన అన్న కుమరం భీములోని పోరాట బలాన్ని, ప్రపంచ మేధావి, రాజ్యాంగ సారథి, దళిత నేత భీమరావు బాబా సాహెబ్ అంబేద్కర్ లోని చైతన్య బలాన్ని పుణికి పుచ్చుకున్న భీముణ్ణిరా. ఇక్కడ నిన్నెవ్వరో కాపాడరు అప్పారావు, ఎవ్వరూ కాపాడరు. లే, ఇక్కడే ఈ నెల మీదే మా దళితులందరినీ, అగ్రవర్ణాల వారు ఊచకొతకొస్తుంటే ఒక పోలీస్ ఆఫీసర్ గా మా వాళ్ళందరినీ రక్షించాల్సింది పోయి వాళ్లతో కుమ్మక్కై మా వాళ్లందరి చావుకి కారకుడు అయ్యావు. మా దళితుల ఉసురు ఊరికే పోదురా రాక్షసుడా, ఊరికే పోదురా రాక్షసుడా. మిత్రులారా, వీడు చేసిన పాపాలకి ఏం శిక్ష వేస్తారో మీరే చెప్పండి. వీడు చావాలా లేక బతకాలా చెప్పండి, చెప్పండి. ప్రభాకర్, ఈ చావుకు బాధ్యులు ఎవరు? ఎవరో బాధ్యులు కాదు సార్, అతని చావుకు అతనే కారణమని బోర్డు రాసుకుని చచ్చాడు సార్. ఓ మై గాడ్,